వీరాపురం తన్నాండి మాది. అక్కడ నుంచి బోదలవేడు, మా ఊళ్ళో పని లేక బోదలవేడు పోయి పని చేసుకోవడానికి వెళ్తున్నారు. అక్కడ పనికి వెళ్ళిన తర్వాత ఆయన సీసీ రోడ్లు డస్ట్ తోలటానికని వెళ్తున్నారు. అక్కడ బోదలేడు అనేది మా గ్రామానికి ఒక 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మాది పల్లెటూరు, బోదలేడు అనేది కొంచెం పెద్ద రైతు ఊరు అనమాట. అది అక్కడ సీసీ రోడ్ల కోసం వీళ్ళు డస్ట్ పోయటానికని పోయారు. ఇక్కడ పనులే లేక వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. ఊళ్ళో మెయిన్ ప్రాబ్లం ఉన్న కొద్ది గొప్ప పొలం ఉంటే ఆ పొలం బొబ్బరొచ్చి పాడైపోయినాయి అన్ని. తర్వాత ఇంకా పనే లేదు కదా అని చెప్పి పక్క ఊరికి వెళ్ళి పనికి వెళ్తున్నారు. ఆ పనికి డస్ట్ తోలటానికని పోయి ఆ ట్రాక్టర్ బోదలేడు గ్రామానికి 1 కిలోమీటర్ దూరంలో ఆ టర్నింగ్లో పడిపోయింది. అసలు అది ఎట్లా పడిపోయింది ఏంటి అనేది తెలియదు మాకు కూడా. అయితే 15 మంది దాకా వెళ్ళారు. 15 మందిలో 7 గురికి దెబ్బలు తగిలినాయి. ఒకిద్దరికి బాగా సీరియస్ ఉంది, పోతే ఒకిద్దరికి చేతులు ఎదిగినాయి. అది చాలా ఇబ్బందిగా ఉంది. ఎవరుంటే మా ఊరికి కనీసం నీళ్లు కూడా తాగడానికి నీళ్లు కూడా లేవు, తాగటానికి నీళ్లు అలాంటి. ఈ డస్ట్ని ఊరి చెరువుల దగ్గర నుంచి తీసుకుని వెళ్ళి ఊర్లో వేయటానికి ఒక ట్రాక్టర్లో 10 మంది కూలీని ఎక్కించుకొని వాళ్ళు అక్కడి నుంచి ఊర్లోకి వెళ్ళే క్రమంలో ఊరికి దగ్గర వచ్చేటప్పటికి ట్రాక్టర్ సడన్ బ్రేక్ వేయటం, వెనక ట్రక్కు బోల్తా పట్టడం జరిగింది. ఆ ట్రాక్టర్లో 10 మంది కూలీలు ఉన్నారు. మరి వాళ్ళు కింద పట్టడంతో వాళ్ళకందరికీ చిన్న చిన్న గాయాలైనవి. అందులో ఒక ఆమె మటుకి నాగులేని ఆమెకి కొద్దిగా సీరియస్గా ఉంది. ఆమె మటుకి గుంటూరు రిఫర్ చేస్తున్నారు. మిగతా వాళ్ళందరూ బాగానే ఉన్నారు. కాబట్టి ట్రాక్టర్ సడన్గా బ్రేక్ వేయటం వల్ల